వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఏపీలో అమరావతి స్థానంలో తెరపైకి వచ్చిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు గతంలోనూ తీర్పు చెప్పింది దీన్ని వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది దీనిపై విచారణ కొనసాగుతోంది ఈ ఏడాది ఏప్రిల్ లోపు సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి రాజధానులకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది ఒకవేళ అలా కాకుండా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పునే సమర్థిస్తే ఏం జరగబోతోంది ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉంది మరోవైపు త్వరలో కాబోయే రాజధాని విశాఖకు వెళ్తున్నానంటూ సీఎం జగన్ తాజాగా ప్రకటించారు దీంతో సుప్రీంకోర్టు ఆ లోపు తీర్పు ఇవ్వబోతుందా ఇస్తే అందులో అమరావతిని సమర్థిస్తుందా లేక మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థిస్తుందా అనేది తేలాల్సి ఉంది పలు సంక్లిష్ట అంశాలతో కూడిన రాజధాని వ్యవహారాన్ని సుప్రీంకోర్టు కూడా అంత త్వరగా తేల్చడం సాధ్యం కాకపోవచ్చు అనేది న్యాయ నిపుణుల అంచనా అయినా ఎందుకైనా మంచిదన్న ధోరణితో వైసీపీ సర్కార్ ముందస్తు వ్యూహాలని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది వైసీపీ సర్కార్ మూడు రాజధానుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది అమల్లోకి తీసుకురావాలని గట్టి పట్టుదలతో కనిపిస్తోంది అదే సమయంలో ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు దీన్ని అంత సీరియస్గా తీసుకునేట్లు కనిపిస్తోంది దీంతో విచారణ కూడా పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్నాయి అయితే విచారణ మరో రెండు నెలల్లో పూర్తయ్యి సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పుకు రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా ముందుగానే ప్రిపేర్ అవుతున్నట్లే కనిపిస్తోంది ఇందుకు తగ్గట్లుగానే మూడు రాజధానుల్ని సుప్రీంకోర్టు సమర్థిస్తే సరి లేకుంటే ఏం చేయాలనే దానిపై వైసీపీ ప్లాన్ బీ రెడీ చేసుకున్నట్లు సమాచారం ఒకవేళ సుప్రీంకోర్టు మూడు రాజధానుల్ని వద్దంటే వైసీపీ ప్లాన్ బి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఈ వ్యవహారంపై మాట్లాడిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని సంకేతాలు ఇచ్చేశారు సుప్రీంకోర్టు మూడు రాజధానులు వద్దంటే ఏం చేయాలనుకుంటున్నారో కొడాలి నాని చెప్పేశారు ఒకవేళ సుప్రీం రాజధానులు వద్దు అంటే కేంద్రంపైనే ఒత్తిడి తెచ్చి మూడు రాజధానుల బిల్లు పెట్టిస్తామంటూ కొడాలి హింటిచ్చేశారు దీంతో కేంద్రంతో తాడో పేడో తేల్చుకుని అయిన మూడు రాజధానుల్ని అమలు చేయించే దిశగా వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది సుప్రీంకోర్టు మూడు రాజధానుల్ని వద్దని చెప్పిన తరుణంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అసెంబ్లీ అధికారాలపై చట్ట సవరణ చేయించేందుకు సీఎం జగన్ ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు ప్రైవేట్ బిల్లు పెట్టారు దీన్ని అధికారికంగా బీజేపీయే సమర్థిస్తే అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోవడం ఖాయం బీజేపీ తమ రాజకీయ విధానంలో భాగంగా మూడు రాజధానుల్ని కాదని అమరావతికే మద్దతిస్తే అప్పుడు రాబోయే ఎన్నికల్లో మూడు రాజధానులకు మద్దతిచ్చే పార్టీలకే తమ మద్దతు ప్రకటించేందుకు వైసీపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అయితే విచిత్రంగా బీజేపీతో పాటు ప్రధాన విపక్షం కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయమంటూ తెరపైకి వస్తున్న బీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా ఈ విషయంలో అమరావతికే మద్దతిస్తుండడం వైసీపీకి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంటుంది ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్